दिवाली शुभाकांक्षलु बयट ऑलरेडी स्टार्ट अयिपोयिंदी इप्पुडु नेनु उन्नट्टुंडी वीडियो एंदुकु चेस्तुन्नानंटे स्पेशल गा चेप्तुन्नानंडि मीरु पिल्ललनु मात्रं चाला जाग्रत्तगा चूसुकोंडि पिल्ललनु वंटरिगा मैट पैकि अला पंपिंचकंडि कंपल्सरी वाळ्ळ डाडीनि फादर नुंचि पैकि पंपिंचंडि ఈ టైంలో ఏంటంటే మన మాట వినరు పిల్లలు ఎవరైనా కానీ కొంచెం మదర్ అనేసరికి కొంచెం మెత్తగ్గా ఉంటారు కదా సో వినరు ఫాదర్ నుంచి మాత్రం పంపించండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి దివాళి అనేది మరి ఎక్కువ సౌండ్స్ వచ్చేసి ఎక్కువ పొల్యూషన్ వచ్చేసి అలాంటి ఏం తీసుకోకండి ఏదైనా దివాళియే దివాళికి మెయిన్ ఏంటంటే మనం చేసుకునే దీపావళి అంటే దీపాలు పెట్టుకోవాలి ఆ దీపాలు కూడా ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ దీపాలు అసలు ప్లాస్టిక్ దీపాలు ప్లస్ నేను కూడా తీసుకున్నాను కాకపోతే నేను జస్ట్ మోడల్ కోసం ఒకే ఒకటి తీసుకున్నాను మిగిలినవన్నీ కూడా నావి మట్టి ప్రమిదల్లో వేసే దీపాలే సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ ఏవైనా కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంది సరదా అనిపిస్తే కనుక ఒకటి రెండు మాత్రమే తీసుకోండి అంతేగాని మొత్తం ఇల్లంతా కూడా ప్లాస్టిక్ దీపాలతో అలా ఏం చేసుకోకండి మనకి ఎంతైనా మట్టి ప్రమిదల్లో దీపాలు పెడితేనే మనకు చాలా మంచిది దట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఆశ్వేజ శరత్కాలం అంటే చలి అది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకి కొంచెం చెప్పాలంటే రోగాల కాలం అని కూడా చెప్పచ్చు మన ఒంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఐ మీన్ ఏదైనా చిన్న చిక్క రోగాలు లేని మనిషి అంటే ఎవరూ ఉండరు అలా ఎవరికైనా ఉంటే కనుక ఇప్పుడు ఈ క్లైమేట్లో ఇప్పుడు ఈ చలి అంతా కూడా పైకి చూపించే అవకాశం ఉంటుంది తొందరగా డెలికేట్ అయిపోతారు ఐ మీన్ తొందరగా రోగాలు పాలిట పడడానికి ఈ మంత్ అనేది శరత్తు ఆశ్వేజ శరత్ మాసం ఇది సో అందుకని చెప్పేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి దీపావళి అనేసరికి ఎంత ఆర్భాటం ఏం అవసరం లేదు ప్రమిదలు పెట్టుకుని చక్కగా మట్టి ప్రమిదలు పెట్టుకుని మట్టి మట్టి వాటిల్లోనే చక్కగా కాటన్ బొత్తి అనేది కొంచెం పెద్ద బొత్తి వేసుకుని దీపారాధన దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ప్లస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ దీపాలు పెడితే ఏమో మేబీ మనకు వచ్చే ఐ మీన్ మనకు వచ్చే వరాలు కూడా ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు కదా సో ఆ విధంగా కూడా వాళ్ళని ఆర్టిఫిషియల్ వాళ్ళని ఎలా మనం ఉద్ధరించాలనుకుంటున్నామో అదే జెన్యున్గా మట్టి ప్రమిదలు చేసే వాళ్ళని ఉద్ధరిస్తే అది మన ఇండియన్స్ది కల్చర్ కాబట్టి మట్టి ప్రమిదలు చేసే వాళ్ళని ఉద్ధరిద్దాము ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికైనా ఈ వీడియో పోస్ట్ చేయడానికైనా చాలా పెద్ద కారణం ఉంది ఎందుకంటే అసలు నేను రేపు మార్నింగ్ పూజ అదంతా అయిపోయినాక రేపు ఈవినింగ్ దీపాలు అవన్నీ అయిపోయినాక నేను అసలు రేపు నైట్ అలా నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి వీడియో సో ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా వీడియో పోస్ట్ చేస్తున్నానంటే కూడా ఒకటి ఏంటంటే ఒక 8 పాయింట్లు మాత్రం చెప్తాను ఆ 8 పాయింట్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి సడన్గా నేను ఏం చూస్తున్నారు కదా అక్కడ బయట దీపాలు అవన్నీ పెట్టేశాను నాకు ఎందుకు ఈ విషయం ముందుగా చెప్పాలి కదా దివాళీ స్టార్ట్ అయిపోయింది పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు చేతికి దొరకట్లేదు పిల్లలు మాత్రం చాలా కేర్ఫుల్గా చూడండి అసలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి ఒకరిని పైకి అలా పంపించొద్దు పిల్లలు అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు అలా పంపించొద్దు వాళ్ళ మదర్ని ఫాదర్ని ఇచ్చి పంపించండి అలాగే ఏంటంటే పిల్లలు దివాళీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి నెట్ ఫ్రాక్స్ కానీ అలా కొంచెం పెద్ద బుట్ట బొమ్మ లాంటి ఫ్రాక్స్ అలా ఉంటున్నాయి కదా సో అలాంటివి ఏమీ వేయకండి ఒకవేళ వేసినా కనుక ఈవినింగ్ 4 ఆ టైంలో వేసేసి చక్కగా 6 అయ్యేసరికి డ్రెస్ మార్పించేసి చక్కగా కాటన్ అనేది వేయండి కాటన్ డ్రెస్సెస్ ఉండాలి అది కూడా ఫుల్ హ్యాండ్స్ ఉండాలి ఇక్కడ పాదం వరకు కూడా ప్యాంట్ కానీ ఇంకా డ్రెస్ కానీ ఏదైనా ఫ్రాక్ కానీ అలాంటివి తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పక్కన మన టపాసులు పేల్చేటప్పుడు కంపల్సరీ 2 బకెట్లు వాటర్ అనేది పెట్టుకోండి అది చాలా అంటే చాలా ఉత్తమం ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి దగ్గరలో వాటర్ ఉంటే భయం అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా మట్టి ప్రమిదలో ఏ ఆయిల్తో చేస్తే మంచిది అంటే నూనెతో చేస్తే చాలా మంచిది అండి ఒక బాటిల్ కదా ఒక బాటిల్ కొని 1 లీటరు 120 రూపీస్ ఎంతో ఉంది సో ఒక్క బాటిల్ కొని 1 కిలో ఆయిల్ కొంటే సరిపోతుంది ఈ మంత్ అంతా వచ్చేస్తుంది మీరు డబ్బులు అయిపోతే అలా ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ కంపల్సరీ ఏం చెప్తున్నానంటే ఆ నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపాలు అనేది చేస్తే ఏంటంటే అది కాటన్ ఒత్తేస్తాం కదా మనం తెల్లది కాటన్ ఒత్తు వేస్తాం కదా
ఆ ఒత్తు వెలిగి వెలిగి ఆరిపోయిన తర్వాత దాంట్లోంచి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అనేది ఇప్పుడు ఈ మాసంలో మనకి చాలా మంచిది. ఈ నెల చలి నెల కదా, చలి అలా వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఆ కాటన్ దూది ఒత్తు అంతా కాలిపోయిన తర్వాత దాని నుంచి ఒక స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ మనం పీల్చుకుంటే చాలా మంచిది. అది స్మెల్ పీల్చుకుంటే ఎందుకు మనకి మంచిది అని చెప్తున్నానంటే, ఇప్పుడు చలికాలం కాబట్టి ముక్కులు బ్లాక్ అయిపోతాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో ఈ ఇది పీల్చుకుంటే ఏంటంటే ముక్కు కొంచెం క్లియర్ అవుతుంది. పైగా హెల్త్ కానీ సైన్స్ కానీ వీటితో హెల్త్ పరంగా చూసినా చాలా మంచిది, సైన్స్ పరంగా చూసినా చాలా మంచిది. సో మీరు కాటన్వి దూది ఒత్తులతో ప్రిపేర్ చేయండి, మట్టి ప్రమిదలు ప్రిపేర్ చేయండి. మనం ఎంత చేసినా కానీ కంపల్సరీ మట్టి ప్రమిదల్లో దీపావళి మాత్రం మట్టి ప్రమిదల్లోనే పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మందులు పటాసులు అవన్నీ కాల్ చేసిన తర్వాత మ్యాక్సిమం కంటే లోపల అంతా కూడా ఫినిష్ అయిపోండి. తెల్లవార్లు కాల్చి అవతల వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం, మనం ఆ పొల్యూషన్ అంతా పీల్చేసుకోవడం అదంతా కూడా హెల్త్కి మంచిది కాదు. కాబట్టి 9:30 కల్లా క్లోజ్ చేసేసండి. అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే లోపలికి వచ్చేసిన కానీ శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని డ్రెస్ మార్చేసుకుని వాటర్ తాగండి. వాటర్ తాగిన తర్వాత కంపల్సరీ స్వీట్ మాత్రం తినండి. స్వీట్ తింటే ఏంటంటే, తీపి తింటే ఏంటంటే ఎంత శుభ సూచనం అని అంటారో దానికంటే కూడా అసలు మనం అది టపాసులు అవి పేల్చేటప్పుడు పొల్యూషన్ అనేది వెళ్ళిపోతుంది కదా మనకి, ఆ పొల్యూషన్ అనేది మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ స్వీట్ అనేది ఫాస్ట్ అన్నమాట, ఏమి బ్యాడ్ బ్యాక్టీరియా అలా ఫామ్ అవ్వకుండా మనకి గుడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో నేను ఇది బుక్లో చదివాను. ఇది రైట్ అన్నవాళ్ళు లైక్ చేయండి, లేదు రాంగ్ అన్నవాళ్ళు ఇంకేమైనా చెయ్యొచ్చు అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నేను చదివింది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ పని అయితే చెయ్యండి శుభ్రంగా, పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఇది ఇప్పుడు నేను సడన్గా చెప్పాలి అని అనిపించి ఇంకా గబుక్కుని చెప్పేశాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, రేపు సాయంత్రం వంట పెంట అలయం పెట్టుకోకుండా మార్నింగే చేసేసుకోండి. చక్కగా 2 పూటలకు సరిపడా మార్నింగే చేసేసుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పొల్యూట్ అయ్యే టపాసులు అలాంటివి ఏమీ ప్రిపేర్ చేయకండి. ఎక్కువ సౌండ్స్ వచ్చేసి ఎక్కువ పొల్యూషన్ అయ్యే అలాంటివి ఏమి తెచ్చుకోకండి. ఎందుకంటే ఎక్కువ సౌండ్స్ వచ్చాయనుకో, ఆ బయట సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్కి మన హౌస్ అంతా కూడా బ్లర్ అయిపోతుంది. ఏమైనా గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కింద పడిపోయి ఆటోమేటిక్గా పగిలిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి చాలా అంటే చాలా బీ కేర్ఫుల్గా ఉండండి. దయచేసి అందరికీ ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో మనం దివాళీ అనేసరికి అందరం హెల్దీగా ఆరోగ్యంగా మంచిగానే ఉండడం కోసం కదా, అందుకని చెప్పేసి ఏమి ఉత్తి ఏమి అంటే హానికరాలు అలా ఏమి చేసుకోకండి. విషయం మీతో చెప్పాలని ఎలా ఉన్నాను అలానే వచ్చేసాను. సో హెడ్ బాత్ చేశాను, ఇంకా తడిగానే ఉంది. సో ముందుగా మీకు ఈ విషయం చెప్పడం కోసం నేను వచ్చేసాను. ఓకే అండి, ఇంకా అందరికీ కూడా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా చేరుతుంది. ఇంకా మంచి మంచి విషయాలు నాతో ఏమైనా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను అందరికీ కూడా చెప్తున్నాను. బాయ్ బాయ్.